దోమల పై దండయాత్ర అంటే వైకాపా వాళ్ళు తెగ నవ్వుతున్నారనే టీడీపీ నేత అయ్యన్న పోతుడు బాధపడుతున్నాడు. అసలు ఎవరు చంద్రబాబును అన్నారో అడగదాం రండి. అయ్యన్న స్టార్ట్ చెయ్యి. ఇప్పుడు మూడో సబ్జెక్టు మలేరియా, డెంగ్యూ వ్యాధులు. ఇది ప్రతి సంవత్సరం కూడా కామన్ గా వస్తూ ఉంటాయి. మనకి పల్లెటూరులో వస్తూ ఉంటాయి, ఎక్కువగా ఏజెన్సీ ఏరియాలో వస్తూ ఉంటాయి. నువ్వు చెప్తా ఉంటే నాకు కూడా కొంచెం నల్తగా అనిపిస్తుంది అయ్యన్నా. మరి ఇటువంటి సమయంలో ప్రభుత్వం కూడా కొన్ని కార్యక్రమాలు చేయవలసిన అవసరం. ప్రతి సంవత్సరం కూడా మరి ఆ కార్యక్రమాలు చేయాలని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు ఈ దోమల్ని తరిమి కొట్టాలని దోమల మీద దండయాత్ర అని చెప్పి ఒక కార్యక్రమం పెట్టాం. అవునులే, అందరూ చేశారు. ఇప్పుడు అదే కార్యక్రమం పెట్టమంటావా ఏందే? ఆ కార్యక్రమాన్ని మన ఫైనాన్స్ మినిస్టర్ గారు బుగ్గన గారు అంటాం మనం, బుగ్గన గారు మన అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని ఎంత ఎటకారం చేశారో మీరందరూ చూడవలసిన అవసరం ఉంది. ఎంత ఘోరంగా మాట్లాడారో మీరందరూ చూడాలి. అంతేత క్లిప్పింగ్ చేస్తాను. ఇప్పుడు నేను క్లిప్పింగ్ చూడండి, అది మీరు చూసిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడతాను. నేను చూశానయ్యన్నా, అయినా దాదా అభిమానుల కోసం ఒక్కసారి ప్లే చెయ్యి, అందరూ చూస్తారో. చేసిన గొప్ప ప్రోగ్రామ్ వాటర్ గారు దోమలపై దండయాత్ర. దోమలపై దండయాత్రని వాస్తవానికి అధ్యక్ష దోమలపై దండయాత్రని మా కర్నూలులో అధ్యక్ష 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 దోమలపై దండయాత్ర అని అధ్యక్ష అధ్యక్ష దోమలపై దండయాత్ర అని చెప్పి మా కర్నూలులో ఫైవ్ రోడ్ సర్కిల్ ఉంది అధ్యక్ష, ఒకటి రైల్వే స్టేషన్ బయ రోడ్డు. అప్పటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు అంత పెద్ద కటౌట్ పెట్టినారు అధ్యక్ష, అతి ఉత్సాహంతో. అప్పటి కలెక్టర్ గారు విజయమోహన్ అని ఒక ఆయన ఉన్నాడు. అతి ఉత్సాహంతో పెద్ద తోటి పెట్టి చంద్రబాబు నాయుడు గారిని పెద్ద బలంగిట్ల పెట్టి ఒక కిరీటం కూడా పెట్టినారు. చేతిలో కత్తి పక్కన దోమ అధ్యక్ష. దోమలు కూడా డేంజరే కదా, అందుకే అట్ట దోమల్ని చంపుతున్న చంద్రబాబు నాయుడు అని పెట్టారు. అది కూడా తప్పేనా? ఇంకా నేను చూడలేనయ్యన్నా, నువ్వు మాట్లాడు. సరిగా క్లిప్పింగ్ ఆ మంత్రి గారు అసెంబ్లీలో ఎంత ఘోరంగా మాట్లాడారు, ఎంతో అనుభవంతో దోవల మీద దండయాత్ర అనే కార్యక్రమం పెడితే దాన్ని చాలా ఎటకారంగా మాట్లాడిన పరిస్థితి చూసాం. ఎవరు మాట్లాడారు? మలేరియా డెంగ్యూ వచ్చిన వాళ్ళకి ఆ బాధ తెలుస్తుంది, అర్థమైందా? ఫైనాన్స్ మినిస్టర్ గారు ఒక అనుభవం ఉన్న వ్యక్తి, ఒక బాధ్యత వ్యక్తి మాట్లాడిన సంగతి చూశారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు దోవల మీద దండయాత్ర అనే కార్యక్రమం ఎందుకు పెట్టారంటే ప్రజల్ని ఇన్వాల్వ్ చేయాలని, ప్రజలందరూ కూడా దీంట్లో భాగస్వాములు కావాలని. ప్రభుత్వం చేసినది మాత్రం కంట్రోల్ చేయలేం, డిపార్ట్మెంట్ చేసినది మాత్రం కంట్రోల్ చేయలేం. కంట్రోల్ చేయాలంటే ప్రజలందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాలని ఉద్దేశంతో దోమల మీద దండయాత్ర పెడితే దా